Hi everyone, welcome back to my YouTube channel, dsrlmaths YouTube channel. Iroju mana 8th standard and ncert books ni ro yada introduce cheyadam jarigindi. So ncert textbook lo undi exercise 1.1 and the chapter 1 rational numbers andulo undetundi exercise 1.1 lo undetundi lekkalu ni roju manam discuss cheddam. That is the rational numbers. So వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ రేషనల్ నెంబర్స్ ఉండే చాప్టర్లో ఉండేటువంటి సమ్స్ని వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కి ఫర్ ఆల్ నొక్కండి. సో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, మనకి రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ కనుక తీసుకుంటే a number which can be expressed in the form of p by q where p and q are integers, q not equal to 0. And for example, manam rational number kanaka definition teeskunnam ankonde rational numbers vitni for example manam 5 by 3 ante idi p by q form lo undi. Ikkada p q anevi rendu kuda integers, q not equal to 0, denominator lo 0 ledu kabatti ivi yokka rational number definitions. అలాగే మైనస్ 3/5, సో ఇది కూడా పీ బై క్యూ. ఈ మైనస్ 3 క్యూ అనేవి ఇంటిజర్స్, కింద డినామినేటర్ 0 లేదు. అది సపోజ్ 6/0 ఉందనుకోండి, ఇది పీ బై క్యూ, కానీ ఇది అవ్వదు ఎందుకంటే డినామినేటర్ 0 వచ్చింది కాబట్టి ఇది నాట్ ఏ రేషనల్ నెంబర్. సో మైనస్ 5 3/7, సో మైనస్ 1/8 6/4, సో మైనస్ 3/11, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ పి అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్, పీ క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0 అనేవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటాయి. ఓన్లీ ఫ్రాక్షన్స్ అనే కాదు, ఇప్పుడు 4 అనుకోండి, ఇది కూడా రేషనల్ నెంబరే ఎందుకంటే 4/1 ఇది పీ బై క్యూ రూపంలో రాయగలిగాం, క్యూ నాట్ ఈక్వల్ టు 0. సో మామూలు నెంబర్లు వచ్చినప్పటికీ కూడా అది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్సైజ్లోకి వెళ్దాం. ఇందులో ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ సమ్ కనుక తీసుకుంటే యూజింగ్ అప్రోప్రియేట్ ప్రాపర్టీస్ ఫైండ్ -2/3 × 3/5 +5/2 -3/5 × 1/6. సో ఇక్కడ మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తుండాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది చూడండి, ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ ఇక్కడ కూడా 3/5 ఉంది. ఈ రెండు కూడా పక్క పక్కన రాసుకుందాం. రాసుకున్నప్పుడు ఎందుకంటే కామన్ తీయడానికి ఈజీగా అవుతుంది, -2/3 × 3/5 -3/5 × 1/6 +5/2. సో ఈ 5/2ని అటువైపు పంపించాం. సో ఇప్పుడు ఈ రెండింటిలోంచి 3/5 కామన్ తీసామనుకోండి, ఎంత మిగులుతుంది ఇక్కడ -2/3. ఈ 3/5 కామన్ వెళ్ళింది మైనస్, ఇక్కడ 3/5 కామన్ వెళ్ళింది కాబట్టి -1/6 +5/2. సో మనకి ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేసాము అంటే ఏ ప్రాపర్టీ a(b) + a(c) ఉందనుకోండి, ఏ కామన్ తీస్తే b + c. సో అదొక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీల ప్రకారంగా మనం తీసుకున్నాం, a(b) + a(c). ఓకే, సో అదేవిధంగా ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసాం. సో ఇప్పుడు 3/5 ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 6 ఎల్సిఎం. హౌ మెనీ 3 × 6 2 టైమ్స్, 2 × -2 - 4 6 6లో 1 టైం పోద్ది, 1 × 1 - 1 +5/2. సో చేసుకుంటే 3/5 × -5/6 +5/2. సో ఇది తీసుకుంటే 5 5 క్యాన్సిల్, 1 టైం, 3 1 జా 3 2 జా, ఎంత మిగిలింది ఇక్కడ మనకి -1/2 +5/2 మిగిలింది. ఇక్కడ చూడండి 3 1 జా 3 2 జా 5 1 జా 5 5 1 జా క్యాన్సిల్, అంటే -1/2 +5/2. ఇక్కడ 2 ఎల్సిఎం అయితే -1 + 5 ఎంత వచ్చింది, 4/2, అంటే ఆన్సర్ 2 వచ్చింది. సో సింప్లిఫై చేసాం. సో మనం కన్ఫ్యూజ్ అయిపోకుండా ఏవైతే కామన్ కొనే పక్క పక్కన రాసుకుని అందులోంచి కామన్ తీసాం. ఎందుకంటే a(b) + a(c) అనుకోండి, ఏ కామన్ తీస్తే b + c, అలాగే ఏ కామన్ తీసాం b + c. ఇక్కడ మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మైనస్, +5/2, 3/5, ఇందులో 6 కామన్ తీస్తే -4 - 1 +5/2. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చింది 2. సో ఇందులో ఇది ఫస్ట్ టర్మ్, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెకండ్ బిట్ కనుక చూసుకుంటే 2/5 × -3/7
మైనస్ 1/6 ఇంటూ 3/2 ప్లస్ 1/14 ఇంటూ 2/5 ఉంది. సో ఇక్కడ కూడా ఇందాక ఇట్లా మనం తీసుకోవాలి. ఇక 2/5 అనేది కామన్గా ఉంది ఇక్కడ అని ఇందులోను ఆ రెండు సైడ్ బై సైడ్ రాసుకోండి. 2/5 ఇంటూ మైనస్ 3/7 అలాగే ప్లస్ 1/14 ఇంటూ 2/5 మైనస్ ఇది పక్కన తీసుకెళ్ళండి మైనస్ 1/6 ఇంటూ 3/2. సో ఇప్పుడు ఎంత అవుద్ది ఈ రెండింటిలోంచి 2/5 కామన్ తీయండి. కామన్ తీస్తే 2/5 కామన్ అయిపోయింది మైనస్ 3/7 ఉంది ఇక 2/5 కామన్ అయిపోయింది 1/14. సో ఇదంతా ఒక గ్రూపు. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే మైనస్ ఇదంతా ఏంది 3 1 3 2 అంటే ఎంత మిగిలింది 1 1 1 2 2 4 1/4. సో ఇప్పుడు 2/5 ఇంటూ 7 14 ఎల్సిఎమ్ 14 ఎల్సిఎమ్ 7 14లో 2 times పోద్ది 2 × 3 6 మైనస్ 6 అలాగే 14 14లో 1 time పోద్ది 1 1 1 మైనస్ 1/4. ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 2/5 ఇంటూ మైనస్ 5/14 మైనస్ మైనస్ 6 + 1 ఎంత మైనస్ 5 + 14 మైనస్ 1/4. సో మనం దీన్ని చూసుకుంటే ఇక్కడ 5 5లో 1 time క్యాన్సిల్ అవుతుంది 2 1 2 7 అంటే ఎంత మిగిలింది ఇక్కడ మైనస్ 1/7 ఇక్కడ మైనస్ 1/4. సో దీన్ని మనం ఎల్సిఎమ్ చేస్తే 28 ఎల్సిఎమ్ 7 28లో 4 times 4 × 1 - 1 అంటే మైనస్ 4 అలాగే 4 28లో 7 times పోద్ది 7 × -1 - 7 సో 4 - 4 - 7 అంతా -11 సో -11/28 అనేది కామన్. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారంగా మనం తీసుకున్నాం ఎందుకంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనుకోండి ఏ కామన్ తీస్తే బి ప్లస్ సి. సో అక్కడ మైనస్ ఉంటే మైనస్ ఏదైనా సరే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారంగా తీసుకోవడం చేయడం జరిగింది. ఇది ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఇది సెకండ్ రోమన్ సమ్ అంటే టోటల్గా ఎక్సైజ్ 1.1లో 11 రోమన్స్ ఉన్నాయి. ఇది సెకండ్ రోమన్ చూడండి. రైట్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఒకటి ఏ నెంబర్ ఉందనుకోండి దానికి మైనస్ ఏ దానికి ఆపోజిట్ సైన్ రెండు కలిపితే మనకి 0 రావాలి. అంటే ఒకటి ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది అంతే. సో దాన్ని కాన్సెప్ట్గా తీసుకుని మీరు 2/8 ఉందనుకోండి దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది -2/8 ఈ రెండు యాడ్ చేయండి 2/8 - 2/8 అంతా 0 అవుతుంది. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది -2/8 అక్కడ ఏం రాయాలి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 ఈజ్ -2/8 అని రాయాలి మీరు. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/8 ఈజ్ -2/8 అలాగే ఇక్కడ -5/9 ఉంది. సో -5/9 దీనికి ఆన్సర్ ఎంత అవుతుంది +5/9 అవుతుంది +5/9 ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5/9 ఇప్పుడు +5/9. సో ఎందుకంటే మనకి ఏ ప్లస్ మైనస్ ఏజ్ కూడా 0 ఆ ఫార్ములాస్ రాసుకోండి. అలాగే ఇక్కడ -6/-5 రెండు మైనస్ ఉన్నాయి ముందు క్యాన్సిల్ చేసేయండి ఇది ఎంత అవుద్ది 6/5 వాట్ ఇస్ ఆన్సర్ 6/5. సో ఇప్పుడు దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ కట్టాలి అప్పుడు ఎంత అవుద్ది -6/5 అవుతుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉన్న ప్లస్ ప్లస్ వచ్చింది అలా అని కాదు ఇక్కడ ఏంటంటే ముందు సింప్లిఫై చేయండి 6/5. సో వచ్చిన ఆన్సర్కి రాయాలి మీరు -6/5. ఇప్పుడు ఈ 6/5కి -6/5 రెండు యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఇక్కడ 2/-9 యాక్చువల్గా 2/-9 అంటే మనం ముందు న్యూమరేటర్లోకి మార్చుకోవాలి మైనస్ని అంటే -2/9 రాసుకున్నాక ఇప్పుడు దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది +2/9 అవుతుంది. ఓకే సో ఎందుకంటే డినామినేటర్లో మైనస్ అనేది ఉండకూడదు ఓన్లీ న్యూమరేటర్లో ఉండాలి. సో అదేవిధంగా ఇక్కడ మైనస్ నైన్టీన్ అంటే -19/6 దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది ఆపోజిట్ సైన్ అంటే +19/6. సో వాట్ ఇస్ ఆన్సర్ ఇయర్ ఫస్ట్ దానికి అయితే -2/8 రెండో దానికి +5/9 మూడో దానికి -6/5 ఫోర్త్ దానికి +2/9 దీనికి 19/6 అవుతుంది. ఓకే నెక్స్ట్ థర్డ్ సమ్ థర్డ్ రోమన్ చూసుకుంటే వెరిఫై దట్ మైనస్ ఆఫ్ -x ఈక్వల్ టు x అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఫర్ x వాల్యూ 11/15 ఒకటి ఇచ్చాడు రెండో బిట్ -13/17 రెండింటిని చెక్ చేయండి. సో ఇప్పుడు మైనస్ ఆఫ్ -x ఈక్వల్ టు x అవుతుందా లేదా. సో మైనస్ ఆఫ్ మైనస్ వాట్ ఇస్ x వాల్యూ 11/15 ఈజ్ ఈక్వల్ టు x ఎంత 11/15 ఇక్కడ చూడండి మైనస్ ఉంటే మైనస్ ఎంత ప్లస్ అవుతుంది +11/15. సో ఇది కూడా 11/15 వెరిఫై అయింది కదా మనకి వెరిఫైడ్ అని రాస్తారు. సో సెకండ్ సమ్ చూద్దాం. సో మైనస్ ఆఫ్ -x ఈక్వల్ టు x అవుతుందా లేదా. సో మైనస్ ఆఫ్ -x అంటే ఎంత -13/17 ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంత -13/17 అంటే ఇక్కడ మనకి చూసుకునేసరికి మైనస్ ఆఫ్ ఇక్కడ ఒక మైనస్ ఉంది గుర్తుపెట్టుకోండి ఇది ఈ మైనస్ ఇది దీని మైనస్ ఇది x వాల్యూ -13/17 అంటే 3 సార్లు వచ్చింది. ఇప్పుడు చూడండి 3 మైనస్లు మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ప్లస్
13/17 is equal to -13/17. Mala minus into plus -13/17 is equal to either -13/17. So either got a manic verified in the so verify Gemana. In the minus x and up to minus of -13/17. Ecologa minus and mood minus loche. Minus into minus into minus total of minus of study. So either verify in the okay next drama. So fourth drama just one day. Find the multiplicative inverse of the following. In the additive inverse, you know, you put multiplicative inverse. And then a into 1 by a is equal to 1. In the a plus minus a is equal to 0. That is additive. So you can go say multiplicative inverse. A into 1 by a is equal to 1. And then reciprocal and matter. Symbols tomorrow. Okay, minus 13 is equal to 1. Then the answer minus 13 is 13 by 1. And minus 1 by 13. Numerator alone minus 1 needed to choose. ఇక్కడ మైనస్ 13 బై 19 అంటే మైనస్ 19 బై 13 అంతేగాని 19 బై మైనస్ 13 వచ్చింది అనుకోండి ఈ న్యూమరే డినామినేటర్లో ఉన్న మైనస్ న్యూమరేటర్లో రాసుకోండి సో ఇక్కడ 1 బై 5 ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 5 బై 1 రివర్స్ రెండు రెసిప్రోకల్ ఇక్కడ రెండు ఫ్రాక్షన్లు ఇచ్చాడు మల్టిప్లై ఇచ్చాడు ముందు మల్టిప్లై చేయండి మైనస్ 5 ఇంటూ 1 అంటే ప్లస్ 15 బై 8 7 జా 56 ఆంధ్ర ఎంత అవుతుంది రెసిప్రోకల్ 15 56 బై 15 సో వర్కింగ్ ఏం రాయాలి multiplicative inverse of minus 13 is minus 1 by 13. So working right here, multiplicative inverse of any multiplicative inverse of minus 13 is minus 1 by 13. R anga rascal pratidan kinu. So adhi vedhinga ikkada minus 1 into minus 2 by 1 ankonde. Mundu multiply chesandi. Plus 2 by 5. Then reciprocal chesthe 5 by 2 avutadi. So alage ikkada minus 1 ante minus 1 by 1. దీనికి రెసిప్రోకల్ చేస్తే ఎంత అవుతుంది 1 బై మైనస్ 1 కానీ మనం మైనస్ 1 అనే రాస్తాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్ మన ఫిఫ్త్ రౌండ్ కనుక చూసుకుంటే నేమ్ ద ప్రాపర్టీ అండర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ దిస్ వన్ నెంబర్స్ ఇచ్చాడు సో ఫస్ట్ వన్ మైనస్ 4 బై 5 ఇంటూ 1 1 ఇంటూ మైనస్ 4 బై 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై 5 ఇక్కడ 1 అనేది మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆ ప్రాపర్టీ ప్రకారంగా అవుతుంది సో దీని ఆన్సర్ ఏంటి 1 is the multiplicative identity and IALI. So second bit goes here, minus 13 by 17 into minus 2 by 7 is equal to minus 2 by 7 into minus 13 by 7 is equal to A property, commutative property prakaranga avuthi. Endukante A into B, under the multiplication kaabati, A into B is equal to B into A. So 2 into 3 is equal to 3 into 2. 4 into 3 is equal to 3 into 4. 5 into 4 is equal to 4 into 5. So a property, commutative property prakaranga avuthundi. ఇక్కడ వచ్చేసరికి ఏంటి 5 1 జా 5 లేదా 1 ఇంటూ 5 5 ఈజ్ ఈక్వల్ టు 5 లేదా 6 1 జా 6 1 ఇంటూ 6 6 6 సో ఏదైనా సరే 1 అనేది మనకి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది సో దీని ఆన్సర్ ఇది సెకండ్ దాని ఆన్సర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అని రాసుకోవాలి ఇక్కడ మైనస్ 19 బై 29 ఈజ్ ఇంటూ 29 బై మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 1 సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీకు ఆల్రెడీ ఇందాక ముందు లెక్కలో మనం నేర్చుకున్నాం ఏ ఇంటూ 1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి సో ఇది ఏంటవుద్ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది సో టోటల్గా మనకి ఎక్సైజ్ 1.1లో 11 రోమన్స్ ఉన్నాయి సో 1 to 5 రోమన్స్ ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ 6 to 11 రోమన్స్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో అందరూ కూడా ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఫలాలు నొక్కితే నేను ఎప్పుడైతే సెకండ్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తుందో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఈ యొక్క వీడియోని 8th స్టాండర్డ్ చదువుతున్న ఎన్సిఆర్టీ సిలబస్ అవన్నీ లేదా స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ అవన్నీ కూడా అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.